हाँ ओम शांति। ओम शांति। हम सभी कितने सौभाग्यशाली हैं मनो यंत सौभाग्यशाली लूं कि वरदाता बाप से वरदाता प्राप्त होता है। बाबा नुंडी रोज वरदानालु प्राप्तिस्तुन्नाई। तो हम सभी की तो वरदानों से झोली भरी हुई है। मन अंदर कहते वरदानाल तो मना परंतु जैसा समय चल रहा है जोल निंडिपोयिंदी मरी हमें समय वरदाता बनना है। ఎలా అయితే నడుస్తుందో దాన్ని బట్టి ప్రకారం మనం కూడా వరదానాలుగా వరదానీలుగా అవ్వాలి. మన దృష్టి ద్వారా, మన మాటల ద్వారా, సంకల్పాల ద్వారా అందరి పట్ల హృదయపూర్వకంగా వరదానిలాగా అవ్వాల్సింది. ఖుద్ వరదాన్ కో ధారణ కర్నే కి శక్తి యహి హై, స్వయంలో ఈ వరదానాన్ని వరదానాల్ని సాధన చేసే. తో ఆజ్ బాబా సాధన చేసే తీరు ఇదే. ఈరోజు బాబా గుర్తు చేస్తున్నారు, బుద్ధి రూపీ పావు, బుద్ధి రూపి అడుగు, బుద్ధి రూపంలో బుద్ధి రూపి పాదాన్ని మర్యాదల రేఖ లోపల లోపల ఉంచే సర్వ ప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ. బుద్ధిరూపి పాదాన్ని మర్యాదల రేఖల లోపల ఉంచే సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ. ఏ పిల్లలైతే బుద్ధిరూపి పాదము ద్వారా మర్యాదల రేఖలను దాటి వెళ్లరో వాళ్ళు లక్కీగా మరియు లవ్లీగా అవుతారు. వారికి ఎప్పుడు ఏ విఘ్నము గాని, తుఫాన్ గాని, ఆందోళన గాని, ఉదాసీనత గాని రాదు. ఒకవేళ వచ్చిందంటే బుద్ధి రూపీ పాము తప్పకుండా వాళ్ళ బుద్ధి రూపీ పాదము మర్యాదల రేఖ దాటిందని అర్థం. రేఖను దాటి బయటికి రావటం అర్థాత్ ఫకీర్ బన్న, అంటే ఫకీర్ లాగా అవటం. అర్థాత్ మాంగనే వాలే బన్నా, అంటే ఎప్పుడు ఫకీర్ లాగా, అంటే సర్వ యాచించే వారిగా అవ్వద్దు. శక్తిశాలి బనో, సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలిగా అవ్వండి. సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలిగా అవ్వండి. న్యారే ఔర్ బాప్ కే ప్యారే హై वह सेफ रहते हैं. స్లోగన్, ఎవరైతే సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. ఈ అనుభవం అయితే అందరి జీవితంలోనూ ఉండే ఉంటుంది. ఒకటేమో బుద్ధి రూపీ పాదము, మొట్టమొదట బుద్ధి రూపం అంటే బుద్ధి యొక్క ఆకర్షణ. ఎప్పుడైతే ఆకర్షణ ఉంటుందో అప్పుడు సంకల్పాలు నడుస్తాయి. సంకల్పాల తర్వాత ఏవైతే ఇష్టాలు వస్తాయో వాటిని మనం మర్చిపోతాము. కానీ ఈ యొక్క గీత రేఖ, మర్యాదల రేఖ ఏదైతే బాబా చెప్తున్నారో అందులో నా రక్షణ ఉంది, నా యొక్క నా శక్తి కూడా ఉంటుంది. లేకపోతే రావణుడు ఎలా అయితే తన వేషాన్ని మార్చుకొని
సాధు రూపంలో వచ్చాడు కదా. సీతను సీతకు సీతను అడిగారు కాళ్ళు ఆ పాదము రేఖ దాటి ఇచ్చి నాకు భిక్షను ఇవ్వండి అని అడిగాడు. ఎందుకంటే రావణుడు ఆ గీత దాటి లోపలికి రావాలంటే అగ్ని వచ్చింది. సో అప్పుడు రావణుడికి అర్థమైంది లోపలికి వెళ్ళలేనని. సీతను పిలిచారు బయటకు రమ్మని. సో ఎక్కువ అటెన్షన్ బుద్ధి మీదే ఉండాలి. అందుకే బాబా అంటారు బుద్ధి రూపి పాదం. సూక్ష్మమైన కోరికలు ఏవైతే వస్తాయో ఎలాంటి ప్రకారమైన కోరికలు అయినా ఆ సమయంలో మనం బాబా అంటారు కదా పిల్లలు అనాసక్తంగా ఉండండి అతీతంగా ఉండండి అని. అంటే మన ఇష్టాలను పెంచుకోవటం అని కాదు, ఎప్పుడైతే మన ఇష్టాలు పెరుగుతాయో అప్పుడు మనసును కూడా తన తోడుగా ఉంచుకుంటుంది. ముందైతే అనిపిస్తుంది ఇది తప్పు నేను చేయకూడదు అని, కానీ మరి జయించలేనప్పుడు మనసు కూడా తోడైపోతుంది బుద్ధికి. మనసు ఎప్పుడైతే బుద్ధికి తోడవుతుందో అప్పుడు మాటలు కర్మలు కూడా మర్యాద యొక్క రేఖను ఉల్లంఘిస్తాయి. ఈరోజు నాకు అనిపించింది ఏ సంకల్పం అయినా కొంచెం తేడాగా ఉంటే అది తప్పు సంకల్పమే. అంటే దాని అర్థం మనం ఎంతో ఆలోచించామనే అర్థం. ఎంత ఆలోచించిన తర్వాత చూస్తే అది తప్పు సంకల్పం అయినప్పుడు మాటలు కూడా అలానే వస్తాయి. ఆలోచనలో తప్పు ఉంటే మాటలు కూడా అట్లానే వస్తాయి. మరి అప్పుడే ఈ రియలైజేషన్ వస్తుంది, అవగాహన వస్తుంది. నా ఆలోచనలు నా ఇష్టాలు నేను ఈరోజు ఆలోచిస్తున్నాను ఎంత మనకు విశ్వసేవ కోసం బాబా ఇచ్చారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆత్మలకు సహయోగం యొక్క అవసరం ఉంది. మరి మనం ఎందుకని బాబా స్మృతిలో ఉంటూ అశరీరులుగా అయ్యి ఫరిస్తాలుగా ఉండి ఆ ఆత్మలకు మద్దతు ఇవ్వాలి. బాబా ఎంత మంచి హోంవర్క్ ఇచ్చారు. మరి ఇదంతా అందరం చేయాలి, చేయటానికి ఉంది. మరి మన ఆలోచనలు మాటలు మర్యాదలను ఉల్లంఘన చేసి ఉల్లంఘన చేయకూడదు. మన మనసు ఏదైనా ఆకర్షితం అయితే మనసులో పడిపోతే ఆ కోరిక ఇంకేమి కనపడదు, నాకు ఇష్టం నేను చేయాలి అని అన్నట్టుగానే ఉంటుంది. అందుకని ఈరోజు బాబా వరదానంలో సర్వశక్తి సంపన్న అన్నారు. మరి వరదానాలను ధారణ చేస్తూ మర్యాదల లోపల ఉంటే సర్వశక్తి సంపన్నులుగా అవుతాము. మనలో సర్వశక్తులు కూడా ఉంటాయి. ఇప్పుడు సమయం ఎలా ఉందంటే ఎంత శక్తి జమ చేసుకోవాలంటే అది జమ చేసుకునే సమయం ఇది. ఎందుకంటే ఈ శక్తుల స్టాక్ చాలా చాలా కావాలి, అన్ని రకాలుగా కావాలి. సంపూర్ణంగా అయ్యే ముందే ప్రతి శక్తి యొక్క పరీక్ష వస్తుంది కదా. ఎంతవరకు సహన శక్తి ఉంది, ఎంతవరకు ఎదుర్కోగలం. ఎందుకంటే అప్పుడే కదా సంపన్నంగా అయ్యేది. బాబా అంటారు కదా పిల్లలు పూల్లాగా అవ్వండి. మరి ఎలాంటి పరిస్థితులు వస్తాయి, పరీక్షలు మరి లెక్కాచారాలు వచ్చినా గానీ మనం శక్తులు ఉపయోగిస్తే అప్పుడు విజయులుగా అవుతాము, సఫలులుగా అవుతాము, పాస్ అవుతాము. అప్పుడు అనుకోవాలి ఇందులో వరదానం ఉపయోగించాము అని.
ఈరోజు నేను ఆలోచిస్తున్నాను ఎంత అవసరం అవుతుంది ఈ వరదాన శక్తి. మరి ఇప్పుడు అదే అంత కావలసినంత ఇప్పుడే జమ చేసుకోవాలి, సర్వప్రాప్తి సంపన్నులుగా అవ్వాలి. మరి ఆసక్తుల నుండి కోరికల నుండి మన బుద్ధిని దూరంగా ఉంచాలి. ఏం కావాలి మనకి? మరి ఎవరన్నా ఉన్నారా బాబా నాకు ఇవ్వలేదు అని? అన్ని ఇచ్చారు, పవిత్రమైన వాతావరణం, పవిత్రమైన సంఘం, పవిత్రమైన భోజనం, అందులోనే శక్తి నిండి ఉంది. రోజంతా బాబా పట్ల థ్యాంక్స్ వస్తూ ఉంటాయి, దాని ద్వారా దృఢత పెరుగుతుంది, దృఢత్వం. బాబా హా బాబా నీ శిక్షణపై సర్వ మర్యాదల మీద పూర్తిగా మేము నడుస్తాం బాబా అని అంటాం. ఓం శాంతి.